కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని, ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవతంత్రం ద్వారా విజ్ఞానసారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు నాగరమాదేవి. నేను గన్నవరంలో ఉంటున్నాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఎలా వస్తాయి సాధనలో అనేటువంటి ఒక సూత్రాన్ని గురించి మనం వివరించుకున్నాం. మొట్టమొదటిగా సాధన చేస్తూ ఉన్నప్పుడు తమలో తమకు ఒకనొక మార్పు అనేది తాము చూసుకోవాలి. అంటే ఒక భర్త తనలో సాధన చేస్తూ ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి తాను ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది అతను తెలుసుకోవాలి. అట్లాగే ఒక వ్యాపారవేత్త, అట్లాగే ప్రతి ఒక్క సాధకుడు కూడా తనను తాను గమనించుకోవాలి. అది ఒక విషయమైతే రెండవది సాధన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉద్విగ్నతలు, అంతఃసంఘర్షణలు ఎంతో కొంత ఉపశమిస్తాయి. ఆ మార్పు అనేది నీవు చూసుకోవాలి. ఆ మార్పు అనేది కనుక లేకపోతే ఆ సాధనా పద్ధతి నీకు సరిపడలేదని, లేకపోతే సాధన సరిపోలేదు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 14-15 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలబాలికలను తీసుకున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి తెలియనటువంటి ఏదో ఒక మార్పు, అనూహ్యమైనటువంటి మార్పు, తెలియనటువంటి మార్పు వాళ్ళల్లో వాళ్ళకి కనిపిస్తూ వస్తుంది. అప్పుడు వాళ్ళు తమకంటే చిన్నవాళ్లతో కలవలేరు, తమకంటే పెద్దవాళ్లతో కలవలేరు, తామేదో విడివడిపోయినట్లుగా భావిస్తారు. అట్లాగే ధ్యాన సాధకుని యొక్క పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది అని మనకు తెలియజేశారు. ఇంకా సాధన చేస్తూ ఉన్నప్పుడు మన శరీరం తేలికైపోతుంది. ఆ తేలికైపోయినప్పుడు మనం భూమ్యాకర్షణ శక్తి నుంచి విడిపడతాం. భూమ్యాకర్షణ శక్తి 1, 2, కృప అంటే పైకి లాగబట్టం. భూమ్యాకర్షణ శక్తి నుంచి మనం విడిపడతాం. అప్పుడు మనం 4-5 అడుగుల ఎత్తు వరకు అయినా మనం లేచేటువంటి అవకాశం ఉంది. మనం కళ్ళు తెరిచి చూస్తే మనకి మనం భూమి మీదే ఉంటాం. ఇట్లా తరువాత అనేకమైనటువంటి విషయాల్ని మనం అందులో చర్చించుకుని ఉన్నాం. కాబట్టి ఎపిసోడ్లో మనం ఇంకొక సూత్రంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడి నుంచి మనకి మరొక అధ్యాయం ప్రారంభమైంది. శ్వాస విశ్వానికి ఓ వారధి. తేజస్వరూపిణి, ఈ అనుభవం ఉదయించవచ్చు. 2 శ్వాసల మధ్యలో ఉచ్ఛ్వాసానికి తరువాత నిశ్వాసానికి ముందర పరమప్రాప్తం. మళ్ళీ ఒక్కసారి సూత్రాన్ని తెలుసుకుందాం. తేజస్వరూపిణి, ఈ అనుభవం ఉదయించవచ్చు. 2 శ్వాసల మధ్యలో ఉచ్ఛ్వాసానికి తరువాత
నిశ్వాసానికి ముందర పరమప్రాప్తం. ఇక్కడ పార్వతీదేవి తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉన్నట్లుగా ఉంటుంది. అది మానవాళి కోసమే అని మనం గత ఎపిసోడ్లలో మనం చాలాసార్లు గుర్తు చేసుకుని ఉన్నాం. శివుడు కూడా మన కోసమే ఈ సూత్రాలని అన్నింటినీ అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సూత్రంలో మనం అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. సత్యం ఉంది, సత్యం ఎప్పుడూ ఉంటుంది, సత్యం ఎక్కడే ఉంటుంది, సత్యం ఎక్కడో ఉండదు, అదేదో దూరంగా ఉండదు, దానికేదో మనం వెతకాల్సిన పని లేదు, దానికోసం అన్వేషించాల్సినటువంటి పని లేదు, మనం ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. ఒకసారి ఉండి ఒకసారి లేనిది కాదు, ఎప్పుడూ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. కానీ మనమే ఆ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం. ఆ సత్యాన్వేషణ కోసమే మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అన్వేషించవలసింది, సృష్టించుకోవాల్సింది ఏదీ లేనే లేదు, అది ఇక్కడే ఉంది. అది ఎంతో సులభమే దాన్ని గుర్తించడం. ఎప్పుడు సాధనాక్రమంగా మనం ఎదిగినప్పుడు ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా సత్యాన్ని తెలుసుకోలేకపోవటానికి కారణాలని చెప్తున్నాడు. మనస్సు కోరికల్ని కోరుకుంటూనే ఉంటుంది, సహజం, అది మనస్సు యొక్క స్వభావమే కదా. ప్రతి నిమిషము కోరికల్ని కోరుకుంటూనే ఉంటుంది, వాంఛిస్తూనే ఉంటుంది. వాంఛించిన అంటే కోరుకున్నటువంటి వస్తువు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు సంతృప్తి పడతాడు. కానీ ఆ కోరుకునేటువంటి వస్తువు ఎప్పుడు కూడా భవిష్యత్తులోనే ఉంటుంది, అది వర్తమానంలో ఉండదు. కోరుకుంటున్నాడు, ఆ కోరుకుంటున్నప్పుడు కోరిక వర్తమానంలో ఉంది, కానీ అది ఎప్పుడు తీరుతుంది, భవిష్యత్తులో మాత్రమే తీరుతుంది. అంటే లేదా గతంలో కోరుకున్నావు అది భవిష్యత్తులోనే వస్తుంది, దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనస్సు సత్యము రెండు ఎప్పుడూ కలుసుకోలేవు. ఎందుచేత అంటే మనస్సేమో వర్తమానంలో ఉండదు, మనస్సు ఎప్పుడు గతంలో కానీ ఎప్పుడు భవిష్యత్తులో కానీ ఉంటుంది, అది వర్తమానంలో ఉండదు. సత్యం ఎక్కడ ఉంటుంది, వర్తమానంలోనే ఉంటుంది. సత్యం గతంలో, సత్యం భవిష్యత్తులో ఉండదు, సత్యం వర్తమానంలోనే ఉంటుంది. కానీ మనస్సు ఎప్పుడు వర్తమానంలో ఉండదు, అందుకే ఇవి కలుసుకోలేకపోతున్నాయి. ఒక ఉదాహరణ తీసుకుందాం మనస్సును గురించి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడ కూర్చున్నాను కదా, కానీ ఇప్పుడు నేను ఈ ప్రదేశంలోనే నిలబడ్డాను అని అనుకుందాం. ఈ నిలబడి ఉన్నటువంటి ఈ ప్రదేశము అంటే నా చుట్టూ ఒక పరిధి, ఒక వృత్తం, ఒక సర్కిల్ గీసేసుకుంటే నేను అక్కడే నుంచున్నాను, నిలబడ్డాను. ఆ నిలబడినప్పుడు అది నాకు వర్తమానం అవుతుంది కదా. ఈ వర్తమానం అయినప్పుడు ఈ మనస్సు ఆ క్షణంలోనే ఉండదు, దానికి చలించే తత్వం ఉంది. మనస్సుకి ఎప్పుడూ చలనమే, అది స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఏం చేస్తుంది అది, గతంలోకైనా వెళ్ళిపోవాలి, అంటే వెనక్కైనా వెళ్ళిపోవాలి, లేదా ముందుకైనా వెళ్ళాలి, ఇక్కడే ఉండదు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఈ నిలబడిన దాన్ని వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్తాను, అంటే గతంలోకి వెళ్ళిపోతా, లేదా ముందుకు వెడితే భవిష్యత్తులోకి వెళ్తా. ఇది మనస్సు యొక్క స్థితి. కానీ ఇక్కడ మనకి ఈ తంత్రాలని ఎప్పుడైతే చేస్తామో, ఈ పద్ధతుల్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, శివుడు ఇప్పటి నుంచే మనకు తంత్రాలని అందించేశాడు. గత రెండు ఎపిసోడ్లలో వాటిని గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశాడు, ఇప్పుడు అందించేస్తున్నాడు వాటిని. ఈ క్షణంలో మనస్సుకు తావు ఉండదు, అందుకని ఈ మనస్సు ఎప్పుడు చెలుస్తూనే ఉంటుంది. అందుకే సత్యము మనస్సు ఎప్పుడు కలుసుకోలేకుండా ఉన్నాయి. మనస్సు ఇంకా ఏం చేస్తూ ఉంటుందంటే, ప్రాపంచిక పదార్థాల కోసం పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మనస్సుకు అసలు కష్టమే ఉండదట, హాయి హాయిగా ఉంటుందట. అదిగో దాన్ని సాధించాలి, దీన్ని శోధించాలి, లేకపోతే గతంలో ఇంతవరకే సాధించాను, ఇప్పుడు దాన్ని నేను సేకరించుకోవాలి, ఎలా వాళ్లతో మాట్లాడాలి, వీళ్లతో చర్చించాలి, లాంటి అనేకమైనటువంటి, ఒక్కటి కాదు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క పరిస్థితి, ప్రాపంచిక పదార్థాల కోసం మనం పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మనస్సుకి ఏమాత్రము కష్టం ఉండదు, చాలా హాయిగా ఉంటుందట, చాలా హాయిగా ఉంటుందట మనస్సు. కానీ ఎప్పుడైతే సత్యాన్వేషణకి మనం ప్రయత్నిస్తామో అప్పుడు మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనస్సు లేనటువంటి స్థితికి చేరాలి కాబట్టి.
మనస్సు లేనటువంటి స్థితికి చేరటం మనస్సుకి ఇష్టం ఉండదు కాబట్టి అది మనస్సుకి కష్టమవుతుంది అని చెప్తున్నారు. అందుకే సత్యాన్ని మీరు అన్వేషించలేరు కానీ గుర్తుపట్టవచ్చు. అన్వేషిస్తే అది దొరకదు. అన్వేషి వర్తమానంలో ఉంటాడు, అంటే నేను అన్వేషిస్తున్నా, ఒక దానికోసం వెతుక్కుంటూ ఉన్నా. వెతుక్కుంటూ ఉన్నప్పుడు నేను ఎక్కడున్నాను, వెతుకుతూ ఉన్నాను అంటే వర్తమానంలో ఉన్నాను. కానీ నేను దేన్ని వెతుకుతున్నాను? ఏదో నాకు కావలసినటువంటి ఒక పుస్తకమో, కావలసినటువంటి ఒక వస్తువో, లేకపోతే మరో దానికోసం వెతుకుతున్నాను. అంటే ఇప్పుడు నేను వెతుకుతూ ఉన్న దాన్ని నేను ఎక్కడున్నాను? వర్తమానంలో ఉన్నాను. కానీ నాకు కావాల్సింది ఎక్కడుంది? భవిష్యత్తులో ఉంది. కాబట్టి లావోచ్చు ఏమంటాడంటే, వెతకండి, వెతికారో దొరకదు, వెతకకండి అప్పుడు దొరుకుతుంది అని చెప్తున్నాడు. అట్లాగే శివుడు అందిస్తూ ఉన్నటువంటి ఈ పద్ధతులు అన్నీ కూడా గతం మీదో భవిష్యత్తు మీదో ఉంటూ ఉన్నటువంటి మీ మనస్సుని వర్తమానం మీదకి మళ్ళించటం కోసమే ఇన్ని తంత్రాలని మనకి అందిస్తూ వస్తున్నాడు. అంటే వెతుక్కునే స్థితి నుండి మనం వెతుక్కోకుండా ఉండేటువంటి స్థితికి మనం చేరుకోవాల్సి ఉంటుంది. ప్రాపంచిక విషయాలు, ఇంకొకటి అప్రాపంచిక విషయాలు, రెండు ఉంటాయి. ఈ రెండింటిని మనం అన్వేషించలేము. అంటే ప్రాపంచిక విషయాలు, మళ్ళీ మనం అదే ఉదాహరణ తీసుకోవాలి, నిద్రించిన దగ్గర నుంచి నిద్రించేదాకా మనం చేసేటువంటి సకల చర్యల యొక్క ఫలితము ప్రాపంచిక విషయాలు. ఇంకా అందులో అప్రాపంచిక విషయాలు, ప్రపంచానికి సంబంధించినవి, అంటే ఆధ్యాత్మికతకు కోసం వెతుక్కునేటువంటి విషయాలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకం కాకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థితి కాకుండా పరమంలోకి చేరాలి అనేటువంటిది అప్రాపంచికమైన విషయాలు. దేన్ని కూడా అన్వేషించలేరు. మీరు దేవుణ్ణి గనక అన్వేషించడం గనక ప్రారంభిస్తే, దేవుణ్ణి మీరు అన్వేషిస్తూ ఉండటం ప్రారంభిస్తే దేవుడే అయిపోతాడు ప్రపంచంలో ఒక భాగంగా. అట్లాగే అది మేధోపరంగా మీరు చెయ్యలేరు. అంటే మేధస్సును ఉపయోగించి, వేదాంతాన్ని ఉపయోగించి, తర్కాన్ని ఉపయోగించి మీరు దైవాన్ని తెలుసుకోలేరు. ఈ తంత్రాన్ని గనక ఆచరిస్తే మీరు గతం నుండి, భవిష్యత్తు నుండి విడిపడి మీరు వర్తమానంలోకి వచ్చేస్తారు. కాబట్టే బుద్ధుడు కూడా ఈ తంత్రాలనే, ధ్యాన పద్ధతుల్నే అతను కూడా ఆచరించి మరి ఆ స్థితికి చేరుకున్నాడు. అట్లాగే లావోచ్చు కూడా, అట్లాగే శ్రీకృష్ణుడు కూడా ఈ తంత్రాలను ఉపయోగించే ఆ పరమంలోకి చేరుకునేటువంటి మార్గాలని మనకి అందజేశారన్నమాట. అందుచేతనే ఇప్పుడు శివుడు కూడా ఆ పద్ధతుల్ని అందించడానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మనస్సు ఏం చేస్తుంది, కోరికలు లేనటువంటి స్థితికి రావాలి. కోరికలు లేని స్థితికి, కష్టాలే లేనటువంటి స్థితికి రావాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ కష్టాలు, కోరికలు ఇవేవీ లేకపోతే గనక, వీటిని అన్నింటినీ కనుక నేను దాటేస్తే గనక నేను బ్రహ్మానంద స్థితిలో ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటుందట. అనుకుంటూ అది అన్వేషిస్తూ ఉంటే కీర్తి వస్తుంది, ఆహా ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తుందట. అట్లాగే గౌరవాన్ని కూడా ఇస్తుంది. నువ్వు అన్వేషణలో, ఆ అన్వేషణలో భాగంగా నీకు ఇవన్నీ వస్తూ ఉంటాయని చెప్తున్నాడు. కీర్తి రావచ్చు, అట్లాగే గౌరవం రావచ్చు, అట్లాగే ధనం కూడా రావచ్చు, అట్లాగే అధికారాలు కూడా రావచ్చు. కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ మనస్సు ఒక దిశ నుండి మరో దిశలోకి ప్రయాణం చేస్తుంది తప్ప అక్కడ మనస్సు లేనటువంటి స్థితికి నీవు చేరుకోలేదు. అంటే అన్నింటికీ మనసే మూలం. అంటే నిష్కామాన్ని కోరుకుంటున్నారు, అంటే కామం లేకుండా, అంటే కోరిక లేకుండా ఉండాలని అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ కోరిక ఎలా అవుతానంటే మరింత మోసంగానే తయారవుతాను తప్ప ఒకదాని నుంచి, కోరిక నుంచి ఇంకో రకమైనటువంటి కోరికలోకి చేరుకుంటున్నారే తప్ప కోరిక లేనటువంటి స్థితికి చేరుకోవడం లేదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి. అందుకనే తంత్రాలను గనక మనం ఆచరిస్తే అకస్మాత్తుగా సంవత్సరాల తరబడి, జన్మల తరబడి నీవు ఎదురు చూడని అవసరం లేదు, అకస్మాత్తుగానే నీవు ఆ పరమంలోకి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఏమిటిది ఆ తంత్రము అంటే, జన్మించిన తొలి క్షణం నుండి మరణించేటువంటి చివరి క్షణం వరకు మనం శ్వాసిస్తూనే ఉంటాం. ఈ రెండు బిందువుల మధ్య అన్ని విషయాలు పరివర్తితమవుతూ వస్తాయి. ఇది ముఖ్యమైనటువంటి సూత్రం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
జన్మించినటువంటి మొదటి క్షణం నుండి మరణించేదాకా మధ్యలో అంటే తొలి శ్వాస తుది శ్వాస ఈ తొలి శ్వాస తుది శ్వాస మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితంలో నీవు ఎలా ఉంటున్నావు, ఈ తొలి శ్వాస తుది శ్వాస మధ్యలో నీ జీవితంలో ఈ రెండు బిందువుల మధ్య నీ జీవితం అంతా జరుగుతోంది. అంటే తొలి శ్వాసలో ఉండేటువంటి మొదటి బిందువు మరణించేటప్పుడు ఉండేటువంటిది శ్వాసలో ఉండేటువంటి చివరి బిందువు, ఈ మధ్యలోనే ఉన్నది సకలము. ఈ తొలి శ్వాస నుంచి మరణించే మధ్యలో ఉండేటువంటిదే ప్రతి క్షణము మనస్సు యొక్క అధీనంలో మనం ఉంటూనే వస్తున్నాం. మనల్ని మనం మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం, లేదా అదే స్థితిలో ఉంటున్నాం. ఒకదాని వెంట ఒకదానికోసం పరుగులు తీస్తూనే ఉంటున్నాం, కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటున్నాం. ఒక కోరిక నెరవేరితే మరో కోరిక నుంచి మరో కోరిక ఇట్లాగే వస్తుంది. ఇట్లా జన్మించినటువంటి ఈ పసిబిడ్డ యువకుడుగా మారిపోతున్నట్ట, ఆ యువకుడు వృద్ధుడుగా మారిపోతూ ఉన్నాడు. అంటే అంత మార్పు జరిగిపోతూ వస్తుంది మనలో, అన్ని సంవత్సరాలు గడిచిపోతూ వస్తున్నాయి. ఆ వృద్ధుడు ఎప్పుడైతే ఆ వృద్ధత్వం వచ్చిందో శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఈ అనారోగ్యం పాలై అక్కడ కూడా మళ్ళీ తనని తాను అన్వేషణ చేస్తూనే ఉంటాడు, ఆ మార్పు చెందుతూనే ఉంటున్నాడు. అంటే పసివాడు యువకుడైపోతున్నాడు, యువకుడు వృద్ధుడైపోతున్నాడు, ఆ వృద్ధుడికి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. ఆ అనారోగ్యాలతో అతడు కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు, ఏదో సాధించాలని అనుకుంటూనే ఉన్నాడు కానీ సాధించలేకపోతూనే ఉన్నాడు. సుఖంలో ఉండిపోతున్నాడు లేదా దుఃఖంలో ఉంటున్నాడు. విజయం వచ్చినప్పుడు చాలా హాయిగా ఆనందంగా ఉంది అని అనుకుంటున్నాడు, మరిన్ని విజయాల కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ విజయాలు మళ్ళీ ఒక్కోసారి అపజయాల్ని కలగచేస్తూ వస్తాయి. అపజయం వచ్చినప్పుడు మళ్ళీ కృంగిపోతున్నాడు, మళ్ళీ విజయం కోసం మళ్ళీ అతను ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. ఇలా జీవితం అంతా గడుస్తూనే ఉంటుంది. ఈ మృత్యువు క్షణాల మధ్యలో కూడా శ్వాసిస్తూనే ఉంటాడు. ఇంకా ఈ శ్వాసక్రియ నిజంగా మన అదుపులో లేదు. ఈ శ్వాసక్రియ గనక మన ఎరుకతో మనం శ్వాసించాలి అని గనక మనం అనుకుంటే గనక మనం ఎప్పుడో మరణించేవాళ్ళం. ఏదో ఎదురుగా ఒక దృశ్యం కనిపించింది, ఆగిపోయాం, మనం శ్వాసించటం ఆగిపోయింది, అయిపోయింది మన పని. లేదా ఎక్కడో ఒక ఆలోచన వచ్చింది, మనం శ్వాసించటం ఆగిపోయాం, మనకి మరణం ఆసన్నమైపోయింది, మరణం వచ్చేసింది. ఇట్లా అనేక సందర్భాల్ని మనం గమనించుకుంటే, ఇంకా ముఖ్యంగా మీరు ఒక చలనచిత్రానికి వెళ్తారు, ఈ వెళ్ళినప్పుడు ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత బయటకు వస్తారు, ఆ 3 గంటలు ఏమైపోయారో మీకే తెలియదు. మళ్ళీ బయటికి ఆ లైట్లు వేసిన తర్వాత నేను ఉన్నాను అని అనుకుంటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆ మధ్యలో అసలు మీరున్నారన్నటువంటి ఎరుకే లేదు. ఈ ఉదాహరణ ఎందుకంటే ఈ ఉదాహరణ మనం అందరం కూడా ఎదుర్కొనేటువంటి విషయం కాబట్టి, అతి తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణ తీసుకోవటం జరిగింది. మరి కాబట్టి ఇట్లా మనస్సు అన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లోంచి ఓటమి గెలుపు, ధనం లేనప్పుడు ధనం సంపాదించాలని, ధనం సంపాదిస్తూ ఉంటే మరింత ధనాన్ని సంపాదించాలని, ఇట్లా మనకి ఈ శ్వాసక్రియ అనేకసార్లు అదుపు తప్పిపోయే ఉంటుంది. ఆ శ్వాసక్రియే మరి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మనం శ్వాసిస్తున్నాం. ఒకవేళ మనం ఎరుకతోనే గనక ఆ శ్వాసను తీసుకోవాల్సి ఉండి ఉంటే మనం నిద్రించేటువంటి అవకాశమే లేదు. మరి ఆ గాఢ నిద్ర సమయంలో కూడా మనకి శ్వాస జరుగుతూనే ఉంటుంది. అట్లాగే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి కోమాస్థితుల్లోకి వెళతాడు, ఆ కోమాస్థితిలో ఉన్నప్పుడు కూడా శ్వాస జరుగుతూనే ఉంటుంది. అంటే శ్వాస నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. ఆ శ్వాసక్రియే జీవిత యంత్రాంగం. జీవితానికి శ్వాసక్రియతోనే ప్రగాఢమైనటువంటి బంధం ఉంది, సంబంధం ఉంది. ఇదే మరి ఈ శ్వాసనే మనం ప్రాణం అని అంటున్నామన్నమాట. ప్రాణం ఉంది, ప్రాణం పోయింది అనేటువంటి పదాలు మనకి వాడుకలో ఉన్నాయి. శ్వాస ఆగింది, శ్వాస ఆగలేదు అన్నది కాదు, ప్రాణం ఉంది, ప్రాణం లేదు అంటాం. అంటే శ్వాస ఆగిపోతే మరణం, ప్రాణం లేదు అని చెప్తున్నాం.
కాబట్టి ఈ ప్రాణాన్నే ఇంకా జీవధృతి, సజీవకత్వం అని కూడా అంటారు. మీ జీవితంలో మీ శ్వాసే మీకు మూలం, మీ శ్వాసే మీరు శ్వాసిస్తూ ఉన్నంతకాలమే మీరు జీవించి ఉన్నట్లు. అయితే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మీ శ్వాసే మీకు మీ శరీరానికి ఒక వారధి, శ్వాసే మిమ్మల్ని మీ శరీరంతో కలిపి ఉంచుతోంది. శ్వాసే మనకి మన శరీరానికి మధ్యలో వారధి లాంటిది. ఈ శ్వాసే మనల్ని కలిపి ఉంచుతోంది అంటే ఈ ఒక్క శ్వాసతోనే మనం ఈ భూమి మీద ఈ శరీరంతో మనం ఉంటున్నాం. ఒక్కసారి శ్వాస గనక ఆగిపోతే ఈ శరీరానికి ఈ శ్వాసకు ఇంకా సంబంధమే ఉండదు. అందుకనే శ్వాసే విశ్వానికి వారధి అంటే ఈ శ్వాసే మనకి విశ్వానికి మధ్య ఉన్నటువంటి వారధి కూడా. అంటే ఈ శరీరానికి ఈ శ్వాసకి వారధి, అట్లాగే శ్వాసకి విశ్వానికి మధ్యలో వారధి లాంటిది. మీ ఈ విశ్వమే మీకు శరీరంగా అందించింది. ఆ విశ్వం మీకు ఈ శరీరాన్ని అందించింది కాబట్టే మీరు ఇప్పుడు భూమి మీద ఉండగలిగారు. లేకపోతే మనం భూమి మీదే ఉండలేము. అంటే వారధి గనక కూలిపోతే, అంటే విశ్వానికి మనకి మధ్య ఉన్నటువంటి వారధి అంటే వంతెన అని కూడా అనుకోవచ్చు. అంటే ఈ వారధి గనక విశ్వానికి మనకి మధ్య ఉన్నటువంటి ఈ వారధి గనక కూలిపోతే మనకి ఇంకా మనము జీవించి ఉండము. అంటే ఇంకా ఈ శరీరం ఉండదు. అప్పుడు ఈ శరీరానికి శ్వాసకి కూడా సంబంధం ఉండదు. ఆ వారధి తెగిపోయినట్లే అయిపోతుంది. అంటే ఈ శరీరం మనకి ఎక్కడి నుంచి లభించింది? విశ్వం ద్వారా మనకి ఈ శరీరం లభించింది. ఈ శరీరంలో ఉన్నటువంటి సర్వస్వము విశ్వంలోని భాగాలే. ఈ శరీరంలో కోటానుకోట్ల అణువుల సముదాయం ఈ శరీరం. ప్రతి ఒక్క కణానికి, ప్రతి ఒక్క అణువుకి ఈ విశ్వానికి సామీప్యత ఉంది, సారూప్యత ఉంది. అది ఉండబట్టే మనం శరీరంలో ఉంటున్నాము. కాబట్టి శ్వాసే మనకి శరీరానికి వారధిగా ఉంది, మనకి విశ్వానికి కూడా వారధిగా ఉంది. అట్లాగే కాలానికి మనకి మధ్యలో కూడా వారధిగా ఉన్నది ఈ శ్వాసే. అట్లాగే స్థలానికి మీకు మధ్య కూడా వారధిగా ఉన్నది ఈ శ్వాసే. కాబట్టి ఈ మొదటి 9 తంత్రాలు కూడా ఈ శ్వాసక్రియకు చెందినయే ఉంటున్నాయి. కాబట్టి మీరు శ్వాసతో ఏమి చేయగలిగినా ఈ ప్రపంచంలోనే ఉంటారు. అట్లాగే విశ్వానికి చెందినవారు కాబట్టి ప్రపంచానికి అతీతంగా కూడా మీరు ఉంటారు. అంటే ఈ ప్రపంచంలోనూ ఉంటారు, ఈ ప్రపంచానికి అతీతంగా కూడా మీరు ఉండేందుకు అవకాశం కేవలం శ్వాసే. ఇక్కడ ఈ శ్వాసకు 2 బిందువులు ఉన్నాయి. ఈ శ్వాసకు ఉన్నటువంటి 2 బిందువులు చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారు. ఏంటి అంటే, ఎక్కడ శరీరాన్ని విశ్వాన్ని ముట్టుకుంటుందో అది తొలి బిందువు. అంటే మీకు భ్రూమధ్యంలో ఉండేటువంటిది తొలి బిందువు అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ మిమ్మల్ని విశ్వానికి అతీతాన్ని స్పృశిస్తుందో అది 2వ బిందువు. ముందు వచ్చేటువంటి సూత్రాల్లో మనకి మరింత వివరంగా అందిస్తాడు. శ్వాస శరీరం నుండి అశరీరంలోకి వెళ్ళిపోతుంది, అశరీరం నుండి శరీరంలోకి ప్రవేశిస్తూ వస్తుంది. శరీరం నుండి అశరీరంలోకి, అశరీరం నుండి శరీరంలోకి, అంటే విశ్వంలో నుండి మనలోకి, మనలో నుండి మళ్ళీ విశ్వంలోకి. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ మనకి ఈ 2వ బిందువు యొక్క ఎరుక మనకు తెలియట్లేదు. అది మనకు తెలియాలి. అది గనక ఆ 2వ బిందువు యొక్క ఎరుకని గనక మనం తెలుసుకోగలిగితే మనం హఠాత్తుగా పరివర్తితులం అయిపోతామని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్వాసను ఉన్నది ఉన్నట్లుగానే స్వీకరించాలి. దానిని ఎక్కువ తీసుకోవటం కానీ తక్కువ తీసుకోవటం కానీ నిలిపి ఉంచటం కానీ అటువంటివి ఏమీ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే స్వీకరించాలి. అట్లాగే ఆ నిర్దిష్ట బిందువుల మీద ఎరుక కలిగి ఉండాలి. ఆ బిందు స్థానాలే ద్వారాలు. ఆ బిందు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవే ద్వారాలు. ఇప్పుడు అంతరిక్షం ఉంది, అంతరిక్షంలో చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుణ్ణి మనం చేరుకోవటానికి వెళ్ళవచ్చు. దానికి కావలసినటువంటి యంత్ర పరికరాలను కనుక మనం ఉపయోగించుకుంటే హాయిగా చంద్రుడిలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అది దూరంగా ఉంది,
కానీ మనకి దూరంగా ఉంటే ఆకర్షణీయంగా అని అనిపిస్తుంది. కానీ నీకు అతి సమీపంలో ఉంటే గనక నీకు దాని యొక్క విలువ తెలియట్లేదు. నీకు అతి సమీపంలో ఉన్నటువంటిది నీ శ్వాస. ఆ అతి సమీపంలో ఉన్నటువంటి ఆ శ్వాసను పట్టుకుంటే నువ్వు అతీతంలోకి నువ్వు చేరుకోగలుగుతావు. కానీ అతి సమీపంలో ఉన్నటువంటి ఈ శ్వాస యొక్క ఎరుకని మనం ఇంతకాలం కూడా మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. శ్వాస మనకి అతి సమీపంలో ఉంది కాబట్టి మనకు కష్టమైపోతుంది. అదే ఎక్కడో దూరంగా ఉంటే దాన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే గనక మనం ఈ శ్వాసను పట్టుకోవటానికి ప్రయత్నిస్తామో, ఈ శ్వాసను ఉపయోగించుకుని మనం ఇక్కడే కాకుండా విభిన్న ప్రపంచంలోకి, విభిన్నమైనటువంటి చైతన్య తలంలోకి కూడా మనం ప్రవేశించవచ్చు. విభిన్న తలాల్లో కూడా మనం ప్రవేశించవచ్చు. అంటే ఈ భూమి మీద చరించటమే కాకుండా ఆ విశ్వంలో ఉన్నటువంటి అనేక చైతన్య పరిధుల్లో కూడా మనం శ్వాసను ఉపయోగించుకునే మనం ప్రవేశించవచ్చు. ఇదే అసలు ఈ సూత్రానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఆ బిందు స్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇక్కడ రెండు బిందువులు వస్తాయి. అంటే శ్వాస క్షణమో అరక్షణమో ఆగుతూ వస్తుంది. అంటే ఉచ్ఛ్వాస దగ్గర ఒక క్షణమో లేదా అరక్షణమో, నిశ్వాస దగ్గర కూడా ఒక క్షణమో అరక్షణమో ఆగుతూ వస్తుంది. ఇక్కడ ఈ రెండు బిందువులు ఉంటాయి. ఈ రెండు బిందువులను గురించి మనకు అసలు పరిజ్ఞానమే లేదు. దాన్ని మనం పట్టుకోవడమే మనం చేయవలసినటువంటి పని. ఆ రెండు బిందు ద్వారాలే, ఆ బిందు స్థానాలే ఈ తంత్రాలకి మౌలికంగా ప్రధానమైనటువంటి అంశాలు. అందుచేత మనం ఈ రెండు శ్వాసల మధ్యలో, అంటే ఉచ్ఛ్వాసానికి తరువాత నిశ్వాసానికి ముందర ఏదైతే ఉందో ఆ శ్వాసల్ని మనం పట్టుకున్నప్పుడు, ఆ బిందు స్థానాల్ని మనం తెలుసుకోగలిగినప్పుడు, ఆ మనస్సు స్థితుల నుండి, ఆ మనసు యొక్క పరిధుల నుండి దాటి మనం ఇక్కడ ఉండగలం, పరమంలో కూడా ఉండగలుగుతాము. ఈ రెండు బిందు స్థానాలే అసలైనటువంటి ద్వారాలు. వీటిని ఎలా పట్టుకోవాలి అనేటువంటి విషయాల్ని మళ్ళీ మనం తర్వాత రాబోయే ఎపిసోడ్లలో మనం తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ని ఇప్పటితో మనం ముగించుకుందాం. ధన్యవాదాలు.